పేరు లక్ష్మీ ఉమ లక్ష్మీ ఉమ గారు మరి మీ పేరు వనజాదేవి వనజాదేవి గారు ఎంతో సంప్రదాయంగా పెట్టుకున్నారు కాబట్టి మరి మరి నాగార్జున గారు హోస్టింగ్ చేసే బిగ్ బాస్ మరి మీరు చూస్తున్నారా ఆ నేను ప్రతి రోజు వాచ్ చేస్తున్నా మా పాపకు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ గా చూస్తుంది అదే ఏమన్నారు చూసారా వనజా గారు ప్రతి రోజు వంట వండినా వండకపోయినా మాత్రం బిగ్ బాస్ మాత్రం తప్పనిసరి చూస్తున్నాం అన్నారు ఎందుకంటే బిగ్ బాస్ అంటే అంత రెగ్యులర్ వాచ్ చేస్తున్నారు అన్నమాట మరి బిగ్ బాస్ లో బాగా నచ్చింది ఎవరు నాకు లాసియా మంచి నచ్చింది కానీ గంగవ్వ చేసే యాక్టింగ్ అయితే బాగుంది కానీ ఆమె ట్రూలీ మంచి అన్ని మాట్లాడుతుంటే ఊరు నుంచి వచ్చింది కదా తను ఏషేటివి తను పడ్డ పరిస్థితులు అవన్నీ చెప్తుంది కదా మంచిగా అనిపిస్తుంది సెట్ అయితే సూపర్ ఉంది మస్తు ఉంది సెట్ అయితే నాగార్జున గారు అయితే చాలా ఇంతకు ముందు ఫస్ట్ చేశారు కదా మంచి చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే కానీ ఇంకా మాకు ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలని ఎదురు చూస్తున్నాం ఇంకా మామూలుగా అంటే ఎన్ని కూరలు ఉన్నా కానీ ఏదో కూర మీకు ఇష్టం ఉంటుంది కదా అట్లా ఇంత మందిలో ఎవరొకరు ఒకళ్ళు ఇష్టం ఉంటారు కదా తినైతే గెలుస్తుంది ఏమో వన్ వీక్ చూసినా తిని మంచిగా చేస్తుంది అని ఎవరు అనిపించింది తిని అమ్మ రాజశేఖర్ సార్ మంచిగా అనిపిస్తున్నారు దాంట్లో నాకు అర్థమైంది ఇంట్లో అంకుల్ నాకు అర్థమైంది కూరలో ఉప్పు తక్కువ కారం ఎక్కువ లేకపోతే టీ పొడి వేస్తున్నారు లేదు ఆయిల్ లో టీ పొడి వేసారు ఎస్టర్డే మా లాసియా నోయలు మళ్ళీ వీళ్ళందరూ అందరూ 16 పార్టిసిపెంట్స్ అందరూ మంచిగా చేస్తున్నారు కరాటే కళ్యాణి గురించి మరి మీరు కానీ తను ఏందంటే బిహేవ్ చేస్తుంది కరాటే ఇంత ఆమె చిన్న కూడా పక్క నుంచి మిగతా పార్టిసిపెంట్స్ వాళ్ళు కూర్చొని కూర్చొని సడన్ గా లేచి వెళ్ళిపోతే నా పైన అలిగి వెళ్ళిపోయారా అంత సెన్సిటివ్ గా ఉండొద్దు మరి అమ్మా మీరు సినిమాలోనే కాదు రియల్ గా కూడా విలన్ గా ఉంటేనే బాగుంటది అందరికి ఎందుకంటే మనం మిమ్మల్ని ఏదైతే ఇష్టపడ్డారో అది కావాలి కాబట్టి కాబట్టి బిగ్ బాస్ లో పిలిపించారు మీరు కొంచెం నెగిటివిటీ చూపించండి ఎందుకంటే జనాలందరిని అదే కోరుతున్నారు మీ నుంచి అంతే కదా ఇప్పటికి మాత్రం మరి గంగవ్వ గురించి మీరు చెప్పలేదు ఈ ఏజ్ లో కూడా అంత పల్లెటూరు నుంచి వచ్చి గంగవ్వ అంత మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు కూడా ఆమెకు హ్యాట్స్ ఆఫ్ అసలు ఎందుకంటే మేము అట్లాంటిది కెమెరా ముంగడికి పోయి మాట్లాడడము అది ఇది చేయాలంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తాము అట్లాంటిది అమ్మ బాగానే చేస్తుంది నాకు నచ్చింది అంటే బిగ్ బాస్ లో బాగా ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు ఎవరు లేరు అంటే దొరకలేదేమో అంటే నా కాల్ షీట్ యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే అందులో పార్టిసిపేట్ చేద్దామని వచ్చిన వాళ్ళు కాకుండా ఏదో ఇక తప్పదు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా ఎవరినో ఒకరిని పంపించేద్దాము అనే ఆలోచనతో వాళ్ళని అందులోకి దొబ్బిండ్రేమో అనే ఆలోచన నాకు వస్తుంది వాళ్ళ తప్పేం కాదండి నన్ను అడిగారు ఒక 100 రోజులు మీ కాల్ షీట్ కావాలి అన్నారు నేనే కొంచెం చాలా పని ఉంది నాకని చెప్పాను అది వేరే విషయం అనుకోండి అది ఫైనల్ గా అయితే బిగ్ బాస్ బాగుంది అంటారు సూపర్ ఉంది మరి నాగార్జున గారు నా పేరు శ్యామనే నాకు కొంచెం మెంటల్ వాస్ వాడితే సదియా బిగ్ బాస్ 4లో మళ్ళీ వచ్చేసా అంటారు నాగార్జున గారు హాయ్ 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 మీ పేరు కార్తిక్ కార్తిక్ గారు మరి బిగ్ బాస్ 4 మీరు చూస్తున్నారా చూస్తున్నాను రెగ్యులర్ చూస్తున్నాం కదా దేనికోసం చూస్తున్నారు దేనికోసం అంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ లొల్లిలా అనుకుని చూస్తాం కదా ఎంటర్టైన్మెంట్ లొల్లుల కోసం అంతే అంటే మీ ఫ్రెండ్స్ దోస్తులు ఎవరైనా ఉన్నారు దాంట్లో మా ఫ్రెండ్ మహబూబ్ ఉన్నాడు మహబూబ్ అంటే మహబూబ్ తెలిసే మనం క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అంటే హార్డ్ వర్కర్ కదా మన తెలంగాణ మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళకి కొన్ని హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్ సో అలాంటి వాళ్ళు ఇంకో ఆమె మాకు గంగవ్వ అని ఉన్నారు అలాంటి చిన్న స్థాయి నుంచి అంటే మనం చిన్న స్థాయి నుంచి అలా పెద్ద షోకి వెళ్ళడం అనేది మంచిది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వేరే వాళ్ళందరూ ఫేమ్ ఉన్న వాళ్ళు కాబట్టి సో ఇలా ఉంటుంది అనమాట అంటే బిగ్ బాస్ 4 గురించి చాలా మంది నెగిటివ్ గానే చెప్తున్నారు ఎందుకంటే తెలుగు షోలో హిందీ వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు మనకేం అర్థమైతే ఇంకొకటి డ్రెస్ సెన్స్ లేదు ఇంకా చాలా వగేరా వగేరా చాలా మాట్లాడుతున్నారు మరి దాని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు నేను అనుకుంటాను నేను వెళ్ళాలని చెప్పి అక్కడ వెళ్ళే వరకు వాళ్ళు ఎంత కష్టపడ్డారని వాళ్ళకి తెలుస్తుంది డ్రెస్సులు బాగాలేదు ఎపిసోడ్ బాగాలేదు ఇక్కడ బాగాలేదు అంటే ఎలా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం ఈ నెల నుంచి వెదర్ ఇవాళ బాగుంది తర్వాత వర్షం పడుతుంది ఎండ బాగుంటుంది అని ఏమి ఉండదు కదా అట్లా సో ఎవరు ఇష్టం ఎవరు గెయిన్ వాళ్ళు చేసుకుంటున్నారు సరే కొన్ని ఉన్నాయి కాంట్రవర్సీస్ స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ డేలోనే బాగా క్వారల్స్ కొట్లాటలు అక్కడిక్కడ ఉన్నాయి కానీ అలా ఉంటేనే కదా అంటారు మంచిగా మరి లాస్ట్ వరకు అంటే ది బెస్ట్ ఎవరు ఉంటారు లాస్ట్ వరకు అంటే చాలా మంది ఉండొచ్చు ఇప్పుడు చెప్పలేం కదా ఎలిమినేషన్ అవుతుంది ఎక్కడ ఉంచేస్తారు వెళ్ళిపోతారు చేస్తారు కాబట్టి ఎవరున్నా సరే కరెక్ట్గా ఇప్పుడు మీ పాత సీజన్స్లో చూసారు కౌశల్ కానీ రాహుల్ కానీ వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఇవన్నీ అవి ఉంటాయి అంతేగాని ఏదో మనం ఒక కౌశల్ ఆర్మీ లాగానో ఆర్మీస్ పెడితేనో పేజ్లోకి లైక్ కొడితేనో వాట్సాప్ పెడితే కాదు
మనుషులనే ఇప్పుడు వాళ్ళ రేపల్లో చిన్నపిల్లలు కూడా తెలుసు ఎవరు ఎట్లా చూస్తున్నారు ఎవరు షో ఏంటి అని బయట ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటాడు బయట అవన్నీ చూసే జనాలు కూడా ఉన్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా చేసేది జనాలే అందరికీ బాగా తెలుసు ఎవరికి ఏం తెలియదు అని కదా అందరు జనాలకి వాళ్ళకంటే జనాలకే బాగా తెలుసు అట్లని చెప్పి అంటున్నాను అమ్మా రాజశేఖర్ గారు తెలుసు కదా అమ్మా రాజశేఖర్ గారు కొరియోగ్రాఫర్ అన్న టెమిలు ఇద్దరు కొరియోగ్రాఫర్ ఒక డైరెక్టర్ కలిపి అక్కడ అంతా సాంబారు పర్సెస్ బిర్యానీ లాగా అయిపోయింది అక్కడ అంటే తెలుగులో తమిళ కలిపి కొడుతున్నాడు అంటారా కొడుతున్నాడు గట్టిగా కొడుతున్నాడు ఫ్లర్టింగ్ చేస్తున్నాడు అలా ఛానల్ పెద్దగా కావాలని చెప్పి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మీడియా ట్రీ ఆల్సో ప్లీజ్ స్టెప్ టు మీడియా ట్రీ థ్యాంక్ యూ వెరీ మచ్